త్రీదండి చినచేర్ స్వామి చేతిలో ఒక కర్ర ఉండటాన్ని మనం గమనించాం అసలు ఈ కర్రని ఎందుకు ధరిస్తాడు దాని వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఆది శంకరాచార్యుల నుంచి నేటి స్వాముల వరకు చేతిలో కర్ర ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే దాని వెనక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా ఆది శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు జిఆర్ స్వాములు మరికొందరు వీళ్ళందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది ఏ సమయంలో చూసినా వాళ్ళ చేతుల్లో ఈ కర్ర తప్పనిసరిగా ఉంటుంది అదేమైనా ఊత కోసం అంటే కానే కాదు మరి ఎప్పుడు చేత్తో పట్టుకొని ఉంటారెందుకు ఎందుకు అంటారా అవి వైరాగ్యానికి తాత్వికతకు ద్వైత అద్వైత భావానికి గుర్తు ఈ కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది గాలి నీరు భూమి అగ్ని ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేత పట్టుకొని తిరుగుతారని చెబుతారు ఈ కర్రలో మూడు రకాలున్నాయి అవే ఏకదండి ద్విదండి రిదండి ఒక కర్రను ఏకదండి ధరించే వారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు అందుకు ఉదాహరణ ఆది శంకరాచార్యులు అద్వైతం అంటే జీవుడు దేవుడు ఒక్కటేనన్న సిద్ధాంతం అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ అన్యాయ మార్గాన సంచరించిన ప్రవర్తించిన ఆ పాప ఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావి చెట్టు నుంచి సేకరించిన కర్ర ఉంటుంది ఇక రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు ద్విదండి ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు వీరిని ద్విదండి స్వాములు అంటారు దేవుడు వేరు జీవుడు వేరు అని బోధిస్తారు జీవాత్మ పరమాత్మ వేరు వేరన్నది వీరు ఉద్దేశం జీవర్లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు అలాగే మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకొని వారిని తత్వత్రయం అంటారు అంటే త్రిదండి ఇలా ధరించేవారు విశిష్ట ద్వైతాన్ని బోధిస్తారు వీరిది రామానుజాచార్యుల పరంపర శరీరంలో జీవుడు ఉన్నట్లే జీవునిలో అంతర్యామిగా శ్రీమన్ నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు జీవాత్మ పరమాత్మ ప్రకృతి సత్యాలని ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ జీవుడు అజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని నారాయణుని సరుణి వారు భగవానుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై మరణానంతరం నారాయణ సాన్నిధ్యం మోక్షం పొందుతారని వారికి మరో జన్మ ఉండదని విశిష్ట ద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు